వైసీపీ దెబ్బకు విహారీ క్లీన్ బోల్డ్ అండగా ఉంటామన్న చంద్రబాబు. ఆంధ్ర రంజీ కెప్టెన్కి అతను విహారిని ఎవరున్నారు? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎవరున్నారు? శ్రీనివాస జాయిన్ జరిగింది. మీరు చెప్పండి, చెప్పండి, చదువుతున్నారు, చెప్పండి. ఇతను ఏంటంటే ఏసీఏ కూడా వైసీపీ అంటే రాజకీయాలు కూడా క్రికెట్ అంటే ఆటల్లోకి ఎంటర్ అవుతోంది అనేది ఒక మెయిన్ పాయింట్. అంటే తిరుపతి కార్పొరేటర్ సంబంధించిన ఒక అబ్బాయిని 17 ప్లేయర్గా ఉన్న అతన్ని కెప్టెన్ ఏదో దూషించాడు అన్న నేపథ్యంలో అతను కెప్టెన్స్ నుంచి తీశారని అది మెయిన్ ఆయన్ని కార్పొరేటర్ గారు అబ్బాయి 17 ప్లేయరు ఆయన తిట్టాడని అతను తిట్టాడని అది అతను ఇతను తిట్టాడని అతను తీసేశారు కెప్టెన్ తీశారు. మరి అతను మన ఆంధ్రాన్ని గెలిపించాడని బెంగాల్తో జరిగిన ఆటలో కానీ మరి నాకౌట్ మ్యాచెస్ అన్ని అంత ఇదిగా కష్టపడ్డ అతన్ని కూడా తీసేసిన వల్ల అతను అవమాన భారంతో నేను ఇంకా ఆడను ఆంధ్ర తరపున ఆడను అని చెప్పి ఆంధ్ర ఆడుదాము ఆంధ్ర అని ఉంది కదా, దాన్ని కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారండి ఓ పక్కన. అవును, దానికోసమే ఆడుదాము ఆంధ్ర అంటే ఆటలో తమ వైపు ఉండేటువంటి వాళ్ళు, తాము ఏం చేసినా ప్రశ్నించినటువంటి వాళ్ళు ఆటలో ఉండాలి, ప్రశ్నించేటువంటి వాళ్ళు వాళ్ళు తీసేయాలి, వాళ్ళు బయటికి పంపించేయాలి. రాజకీయాల్లో అంతే, ఆటల్లోనూ క్రికెట్లోనూ అంతే. సరే, శ్రీనివాస్ ప్రెసిడెంట్ కూడా శరత్చంద్రరెడ్డి గారండి. శ్రీనివాస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి క్రికెట్ వివాదం? మిస్టర్ మన డైనమిక్ లిక్కర్ డాన్ శరత్చంద్రారెడ్డి అరబిందో అండ్ ఆరో రియాలిటీ శరత్చంద్రారెడ్డి వారి నేతృత్వంలో ఇదంతా జరిగిందా? ఏంటి అసలు జరిగిన వివాదం ఏంటి, గొడవ ఏంటి, కథ ఏంటి చెప్పు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి వంతు అయిపోయింది సార్. ఇప్పుడు క్రీడాకారుల వంతు వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జరిగే ఈ ట్విట్టర్ వేదికగా కూడా ఎవరైతే హనుమ విహారీ అనే వ్యక్తి ఉన్నారో, ఆయన టెస్ట్ మ్యాచ్లు ఆడుకుండేవారు, ఆయన కావాలని తీసుకొచ్చారు, ఆంధ్ర రంజీ ట్రోఫీ కెప్టెన్ గా చేశారు. వీళ్ళంతా చేసింది కూడా ఎవరైతే ఏసీఏలో ఉండే శరత్చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, అలాగే ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి కార్యదర్శిగా ఉన్నారు, వీళ్ళందరూ అతన్ని తీసుకొచ్చారు, అతనితో మ్యాచ్లు ఆడించారు, అతను పటిష్టంగా మ్యాచ్ నడిపిస్తున్నప్పుడు ఆయన ఆవేదన ఏంటంటే ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ఆవేదన, 2023-24 వరకు నేను బాగానే ఆడాను, 17వ మ్యాచ్ సభ్యుడిగా ఉన్న వ్యక్తిని మందలించిన పాపానికి పూర్తిగా కూడా నన్ను కెప్టెన్సీ నుంచి రిజైన్ చేయమని డిమాండ్ చేశారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సార్. ఒక ప్లేయర్ని కానీ ఒక కెప్టెన్ కానీ తీయాల్సి వస్తే టీం మేనేజర్ ఉంటాడు, టీం మేనేజర్ తర్వాత సీఈఓకి వెళ్తుంది, సీఈఓ తర్వాత ఎఫెక్స్ కమిటీకి వెళ్తుంది, ఎఫెక్స్ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత పూర్వాపారాలు పరిశీలించి ఆ తర్వాత మాత్రమే యాక్షన్ తీసుకోవాలి. అలాంటి ఏమీ లేకుండా అంటే క్రికెట్ బీసీసీఏ చరిత్రలో, క్రికెట్ చరిత్రలో అంతర్జాతీయంగా చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఏసీఏ వాళ్ళు మన విలువల్ని, మన అంటే మన తాలూకా విలువల్ని, మన తాలూకా గౌరవాన్ని మంట కలిపారని మనం చెప్పుకోవచ్చు అన్కండిషనల్ గా. ఎవరైతే ఏసీఏ కార్యదర్శి శరత్చంద్రరెడ్డితో పాటు గోపినాథ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయనకు వారం చేసి దీనికి రీజన్ ఏంటి అంటే ఆ 17వ వ్యక్తి పేరు పృథ్వీరాజ్. ఆ పృథ్వీరాజు కోఆపరేటివ్ బ్యాంక్, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నరసింహం కొడుకు. ఆ నరసింహం ఎవరంటే భోమన్ కరుణాకర్ రెడ్డికి స్వయం కావాల్సిన వ్యక్తి. అయితే విజయసాయిరెడ్డి గుప్పెట్లో జరుగుతుందని మనం పలుమార్లు చెప్పుకున్నాం. ఏసీఏ అంతా కూడా విజయసాయిరెడ్డి కొనసాగంలో ఉంది. శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నప్పుడే లిక్కర్ స్కామ్ లో, అప్పుడు కూడా ఏకగ్రీవంగా ఆయన ప్రెసిడెంట్ గా చేసిన పరిస్థితి, దాని మీద కూడా ఆ రోజు ఎవరు గొంతెత్తలేని పరిస్థితి, ఇదంతా కూడా వైసీపీ ప్రభుత్వ నేతృత్వంలో ఉంది కాబట్టే ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు అంటే కొద్ది కాలం లేట్ అయినా సరే నేను బయటకు వచ్చి తెర మీదకి వచ్చి చెప్తా ఉన్నాను నా మనోవేదన చెప్పి ఒక క్రీడాకారులు, ఆ క్రీడాకారులను కూడా వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన క్రీడాకారుడు రోడ్డు మీదకి వచ్చి ఇలా మాట్లాడాడంటే దీని వెనక చాలా ఆవేదన, చాలా ఆక్రందన ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఈ సమస్య ఈ ఒక్కడే కాదు, చాలా మంది ప్లేయర్స్ ఉంది. కారణం ఏంటంటే ఈ 15 ప్లేయర్స్ వరకే తీసుకోవచ్చు, 16 ప్లేయర్ ఆ హైదరాబాద్ చెందిన ఒక రెడ్డి కులానికి చెందిన దత్తారెడ్డి అనే వ్యక్తిని తీసుకున్నారు, 17 ప్లేయర్గా ఈ నరసింహం కొడుకుని తీసుకున్నారు. అసలు ఈ 16-17 ప్లేయర్స్ని తీసుకోవాలంటే కొన్ని విధి విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నింటినీ కూడా కాదనుకోండి 15 దాటి 16-17 ప్లేయర్స్ ఎందుకు తీసుకున్నారని కూడా ఒక చర్చ నడుస్తా ఉంది సార్. ఏదేమైనా టోటల్ ఎపిసైడ్ చూస్తే క్రీడారంగంగా అంతర్జాతీయంగా ఒక క్రికెటర్ బయటకు వచ్చి మాట్లాడాడంటే మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పరువు మంట కలిసినట్టే, పూర్తిగా కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడాకారులను కూడా వదలట్లేదు అని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కాకుండా తిరుపతిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా కూడా ఈ ప్లేయర్ మీద అభండాలు వేస్తున్న పరిస్థితి, ప్లేయర్ మత్తుపానీయాలు సేవిస్తాడని, ప్లేయర్ సరిగ్గా ఉండడని, సరిగ్గా బిహేవ్ చేయడని ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి,
అలా ఆరోపించే పరిస్థితి ఉంటే అలాంటి వ్యక్తిని తెచ్చిన వాళ్ళు ఎవరు? అదే వైసీపీ పెద్దలు, అదే ఏసీఏలో ఉన్న పెద్దలు. ఆ పెద్దలు తీసుకొచ్చి ఒక సామాజిక వర్గం వాళ్ళని ప్రమోట్ చేస్తూ పూర్తిగా వాళ్ళ కనుసన్నల్లో ప్లేయర్స్ నడాలని చెప్తే అందరూ నడిచే పరిస్థితి ఉండదు. కొంతమంది నడచ్చు, కొంతమంది వ్యతిరేకించవచ్చు, కొంతమంది విధానపరంగా ఉండొచ్చు. ఆ విధానపరంగా ఉండే వ్యక్తుల్లో ఈ హనుమ విహారీ కూడా ఒకరు. ఆయన పూర్తిగా కూడా ఆ రోజు కెప్టెన్సీకి డిమాండ్ చేశారు కెప్టెన్సీ రిజైన్ చేయమని. ఈ రోజు ఆయన సభ్యత్వాన్ని రిజైన్ చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ రంజీ ట్రోఫీ ఆ సభ్యులంతా కూడా మంచిదే, కానీ అక్కడ రాజకీయం ప్రమేయం ఉంది కాబట్టి నేను బయలుదేరుతానని చెప్పడం జరిగింది సార్. రైట్. దీని మీద కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు మాట్లాడారని బయట ఉంటే ప్లే మూర్తి కాస్త వెరైటీ మూర్తి యాదవ్ జనసేన. సాక్షాత్తు 17 టెస్ట్ క్రికెట్ మ్యాచ్ల్లో భారతదేశం తరఫున ఆడినటువంటి విహారీ అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆటగాడు తన ప్రతిభ కనబరిచి 7 సార్లు రంజీ కెప్టెన్గా ఉండి 5 సార్లు ఆంధ్రాని నాకౌట్ ప్లేస్లో తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రావీణ్యం చెందినటువంటి కెప్టెన్సీ వృత్తించినటువంటి విహారీని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వెళ్ళగొట్టేటువంటి కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని కబ్జా చేసినటువంటి జగన్ అండ్ కో టీం ఏదైతే ఉందో వాళ్ళు కక్ష సాధింపుల చర్యల్లో భాగంగా ప్రతిభ కనిపించినటువంటి విహారీని కేవలం వాళ్ళ కొడుకు పృథ్వీరాజ్ కి అవమానం జరిగిందని చెప్పి ఇందన్న సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాడు. నేను క్రికెట్ ఆడటం కాదు, నా ఆట ఇలాగే ఉంటుందని చెప్పి నిన్న ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఒక పెద్ద క్రికెటర్, పెద్ద ఆటగాడిని ఈ విధంగా 17 ఆటగాడు ఈయన టీంలో 17 ఆటగాడు అంత బహిర్గతంగా సోషల్ మీడియాలోని పేపర్లోని టీవీలోని ట్రోల్ అయ్యే విధంగా ఈ విధంగా ట్వీట్ చేస్తే ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ బీసీసీఐ కానీ ఏం చర్యలు తీసుకుంది ఇప్పటి వరకు? అలా ఉంది సార్. ఏపీలో క్రీడల్లో కూడా వీళ్ళందరూ ఎంటర్ అయిపోయి ఇంకా రాజకీయాల్లో ఇంకా క్రీడలను కూడా భ్రష్టు పట్టించే పరిస్థితి. మీడియాకి స్వేచ్ఛ లేదు, జుడిషియరీకి స్వేచ్ఛ లేదు, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థకి స్వేచ్ఛ లేదు, చివరికి క్రికెటర్స్కి స్పోర్ట్స్ వాళ్ళకి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి అయిపోయింది. అంతే పెద్ద తేడా ఏం లేదు. సినిమా ఇండస్ట్రీకి స్వేచ్ఛ లేదు, ఎవరికి పెద్ద స్వేచ్ఛ ఏం లేదు. అందరి పరిస్థితి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. సరే చూద్దాం శుభ్రంగా అట్లాంటి వాటన్నిటి కూడా వాలంటీర్లు పెట్టయితే పోతే దానికి కూడా కొత్త ఆలోచన మీరు క్రియేట్ చేస్తారు. వాళ్ళు కూడా స్పోర్ట్స్ బాగా ఆడతారండి, మంచిగా ఆడతారు. వాళ్ళకే పెట్టేస్తే వాళ్ళనే పెడితే పోయింది కదా. వాళ్ళ సేవలను ఇందులో కూడా వినియోగించుకోమంటారు. అంటే శరత్ చంద్రారెడ్డి గారి పరిస్థితి ఏముండిద్ది? ఆయన ఆల్రెడీ ఒక పెద్ద వివాదంలో ఒక లిక్కర్ స్కామ్లో ఆయన ఇరుక్కొని జైలు జీవితాన్ని అనుభవించి ఆయన అప్రూవర్గా మారి బయటకు వచ్చి ఇప్పుడు మరలా ఆయన యుద్ధాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుతోటి అతను రాజ్యాన్ని వెళ్తూ ఉన్నాడు, అంతే కదా. అన్ని ఆరోపణలు అన్ని అట్లాంటివి ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అసలు మరలా దానికి అట్లాంటి వాటికి ఉండొచ్చా? స్పోర్ట్స్ రేపు పొద్దున ఒక స్పోర్ట్స్ ఎవరన్నా ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఒక అతను వచ్చి వెళ్ళాలి అంటే సక్సెస్ఫుల్గా ఏం చూడాలి? ఓహో లెక్క వ్యాపారం చేయాలని చూడాలా, లేకపోతే ఇలా ఉన్నటువంటి వాళ్ళని తీసేసేటువంటి సామర్థ్యం ఉందని చూడాలా, ఏమని చూడాలి? ఏం చేసేది లేదు. నెక్స్ట్.